हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल द्वारका माय टिप्स। इवाल्टी मन वीडियो एग् सेमियालु। वीटिनी ईवनिंग स्नैक्स लागा तीसुकोवच्चु, मार्निंग ब्रेकफास्ट लागा कूडा चेसुकोवच्चु। बट बयट दोरिके एग् नूडिल्स उंटाई कदा, वाटिकंटे टेस्टीगा उंटुंदी ई एग् सेमियालु। एंदुकंटे इंट्लो चेस्तुन्नां कदा, होम मेड कदा। सो वीडियोलोकि वेल्लिपोदाम। मरि पैन लो ओक बौल सेमियालनु इला रोस्ट चेसुकोवाली। सेमियाल्नी पक्कन तीसिपेट्टि अदे पैन लो 2 टेबल स्पून आयिल वेसी अंदुलो 4 एग्स वेस्तुन्नानंडि फ्राई चेसुकोवडानिकि। एग् फ्राई की बागा फ्राई चेसुकोवालंडि। इला चिन्न चिन्न पीसेस ला कट चेस्तू इला फ्राई चेसुकोवाली अन्नी कट चेस्तू, एंदुकंटे एग् सेमियास कदा, अन्नी एग्स अन्नी कनिपिंचालि कदा अक्कडक्कड। अंदुकोसमे इला चिन्न चिन्न पीसेस गा कट चेस्तू इला फ्राई चेसुकोवाली। इंदुलो 1 टेबल स्पून साल्ट, 1 टेबल स्पून मिरियाल पोडि वेस्तुन्नानु। వీటిని కూడా కాస్త కలుపుకుంటూ అన్ని చిన్న చిన్న పీసెస్ లా కట్ అయ్యేలాగా కలుపుకుంటూనే ఉండాలి। ఎగ్స్ అన్నిటిని బాగా ఫ్రై చేయాలి। ఫ్రై చేసేసాం కదా, ఫ్రై అయ్యింది కదా। ఇప్పుడు సెపరేట్ గా ఒక బౌల్ లో తీసి పెట్టుకుందాం। ఇదే పాన్ లోనే సేమియాలను కూడా చేసుకుందాం। సేమియాల్ని బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్ లో వాటర్ తీసుకొని salt కూడా వేసాక, వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న సేమియాలు ఉన్నాయి కదా, అవి బాయిల్ చేయాలండి। ఒక 1 మినిట్ బాయిల్ చేస్తే సరిపోతుంది। ఒక స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే అతుకుపోకుండా సేమియాల్ని బాయిల్ అయిపోయాయండి చూడండి। ఇలా ఆ బాయిల్ అవ్వాలి। ఆ బాయిల్ అయిన తర్వాత వేడి నీళ్ళని సెపరేట్ చేయాలి ఇలా స్ట్రైనర్ తోని। ఇందులో కాస్త చల్లనీళ్ళు పోస్తే అతుకుపోవు। ఎగ్ ఫ్రై చేసుకున్న పాన్ లోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, నేను ముందుగానే వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి। బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, రెడ్ చిల్లీస్, క్యాబేజీ కూడా। మీరు మాక్సిమం వెజిటబుల్స్ ఎన్ని అవైలబుల్ లో ఉంటే ఇంట్లో అన్ని వేసేసుకోవచ్చు। అవైలబుల్ లేకపోయినా పర్వాలేదు, కాస్త క్యారెట్ క్యాప్సికమ్ వేసినా సరిపోతుంది। ఇలా బీన్స్ ఇవన్నీ వేస్తే ఏంటంటే మనం కాస్త పిల్లలకు హెల్తీగా ఇచ్చినట్టు అవుతుంది। salt కాస్త తక్కువనే వేసుకొని, నేను పించ్ ఆఫ్ salt ఏ వేసాను, ఎందుకంటే నూడిల్స్ లో ఆల్్రెడీ వేసాము, ఎగ్ లో కూడా వేసాం కాబట్టి కొద్దిగా తక్కువనే వేసాను। చిల్లీస్ కూడా రెండే కట్ చేసి వేసాను అన్ని చిన్న చిన్న ముక్కలుగా। ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసి బాగా ఇలా విడిలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి। దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి ఇలా కలుపుకోవాలండి। వెజిటబుల్స్ ని బాగా బాయిల్ చేయొద్దు, మనం హెల్తీగా ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆఫ్ బాయిల్ చేద్దాము పిల్లలకి। ఆ బాయిల్ వెజిటబుల్స్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది। ఇప్పుడు మనం చేస్తుంది ఎగ్ సేమియాలు కదా, సో అందులో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసానండి। అది కూడా అంతా కలుపుకొని కాస్త ఒక 1/2 మినిట్ బాయిల్ అయిన తర్వాత, మనం ఇందాక పక్క తీసి పెట్టుకున్నాం కదా సేమియాల్ని, వాటిపైన చల్లనీళ్ళు వేసాం కాబట్టి అతుక్కులు చూడండి ఎంత బాగున్నాయో। వాటిని కూడా అన్ని కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా। దాని తర్వాత పక్కన తీసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై ఉంది కదా, అది కూడా కలిపేసుకొని అన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి। చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు। దానిపైన కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను, ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి, పులపులగా టేస్ట్ చాలా బాగుంటుంది। రెడీ అయిపోయాయండి మన ఎగ్ సేమియాలు। ఇంట్లో నూడిల్స్ లేనప్పుడు కూడా ఇలా మీరు ఎగ్ సేమియాలు చేసి పెట్టొచ్చు ఇంట్లో వాళ్ళకి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది। ఇలా టమాటా కెచప్తో సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే మాత్రం దే విల్ ఎంజాయ్ అండి। మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, ఒకసారి మీరు కూడా తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు, అంత బాగుంటుంది। బయట నూడిల్స్ అస్సలు అడగరండి। సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।